ముందుగా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక విజయనగరం జిల్లా కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే చౌదరి మన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా పేరు కొవ్వాడి స్వప్న. మాది శ్రీకాకుళం జిల్లా రేగి రామగర్వలస మండలం నాయర వలస ఊరు. నేను డిగ్రీ పూర్తి చేశాను. ప్రజెంట్కి నేను ఆర్టిస్ట్ని, అలాగే డ్యాన్సర్ని, సింగర్ని, రన్నర్ని, అలాగే లాంగ్ జంప్ కూడా చేస్తాను. ఆల్మోస్ట్ మల్టీ టాలెంట్ గర్ల్. ఓకే, నాకు చిన్న వయసులోనే రెండు చేతులు కోల్పోయాను కటన్ షాప్ వలన. బట్ నేను మీ అందరికీ ఒకటే చెప్తాను, అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు సంబంధించింది కాదు. చాలామంది పెద్దలు అందరూ మాట్లాడారు, వాళ్ళు ఒక్క మాట మనకి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుదాం. పోయితే ముందు నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఉండండి. అంగవైకల్యం అనేది శరీరానికే తప్ప మనసుకు కాదు అనేసి మీరందరూ మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ కూడా మన ధైర్యాన్ని కోల్పోకూడదు, అలాగే మన సంకల్పాన్ని విడకూడదు. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. నేను ఏది చేయలేను అనుకోకూడదు. ప్రతి ఒక్కటి మనం చేయగలము. సాధించలేనిది సాధించలేనిది ఏదీ లేదు. మనం ట్రై చేయాలి. ముందు ట్రై చేస్తేనే వస్తుంది. నేను ఫస్ట్ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చదువుకోవాలనుకున్నాను, బట్ స్కూల్కి వెళ్తే నీకు రెండు చేతులు లేవమ్మా, నువ్వు ఎలా చదువుతావని మా హెడ్ మాస్టర్ పంపించేశారు. నేను ఇంటి దగ్గర ఏడ్చాను. మా నాన్నగారు చనిపోయారు, మాది ఫ్యూర్ ఫ్యామిలీ. బట్ ఏదో చేయాలి, నేను చదవాలి, ఏదో రకంగా అందరితో ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళాలి, ఏం చేయాలి. బట్ నో కాల్తో ట్రై చేశాను, కాల్ దగ్గర పని పెట్టాను రాలేదు. ఓకే, నోట్లో పెట్టాను అవ్వలేదు, చేతికి పెట్టాను అవ్వలేదు. ఓకే, నోట్లో పెట్టి హ్యాండ్ సపోర్ట్తో తీసుకున్నాను, అప్పుడు ఇంకా చేతులు పుల్లు కూడా తగ్గలేదు, రక్తం పాడుతూ ఉన్న కొద్దీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను, సాధించాను. ఫస్ట్ మా అమ్మగారు అమ్మ అని పేరు రాశాను. హ్యాపీగా వచ్చేసింది. కంపల్సరిగా జాయిన్ చేసుకుంటానమ్మా అనేసి ఆయన కాలు రాగానే స్కూల్ టు ఈ రోజు వరకు కూడా ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ఆయన నాకు ప్రతి ఒక్క రూపాయి కూడా నేను చదువుకోవడానికి, అలాగే నేను ఎక్కడికైనా గేమ్స్కి వెళ్ళడానికి చాలామంది సహాయం చేశారు నాకు. అలాగే టిక్ టాక్ నేను వీడియో చేసేటప్పుడు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. విజయనగరం కూర్చోబడి ఓల్ ఆంధ్ర తెలంగాణ అలాగే యుఎస్ కువైట్ అన్ని నేషనల్ లెవెల్లో అలాగే మన వరల్డ్ వైజ్గా కూడా చాలామంది సపోర్ట్ చేశారు. అంటే వికలాంగం అంటే ఇంటి దగ్గర ఉండిపోవాలా చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఇంట్లోనే ఉండిపోతే నీకు ఏమొస్తుంది? తల్లిదండ్రులు కూడా మీరే చెప్పాలి, చాలా చాలా నేర్చుకోవాలి. మీరు తల్లిదండ్రులు ఏమంటారంటే మిమ్మల్ని చూసి ఎవరైనా జాలి పడతారని భయపడద్దు. మీరు బయటికి రండి. మీ దగ్గర ఉన్నదేంటి, బయట వాళ్ళ దగ్గర లేదేంటి? మన టాలెంట్ చూసి వాళ్ళు జడుచుకుంటారు. ఇప్పుడు చాలామంది పెద్దలు వచ్చారు మన టాలెంట్ చూసి ఎంత ఎంకరేజ్ చేశారు చూసారా? బట్ అంటే మనం అన్నీ చేయగలం, వాళ్ళు ఏమీ చేయలేరు. బట్ నేను గ్రేట్ అమ్మా అని అంటారు. మనం ఎప్పుడైనా వాళ్ళకి గ్రేట్ అంటామండి. అంత పెద్ద పొజిషన్లో సీఎం అయిన పిఎం అయినా మనం గ్రేట్ అనం. ఓన్లీ మన డిజబిలిటీ అయినా ఎబిలిటీ. ఓకేనా? ఎప్పుడు మనం వాళ్ళని జస్ట్ ఓకే ఉన్నత అధికారంలో కదా నమస్కరిస్తాం అంటే, కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేయరు. కానీ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేసినా మనం పొంగిపోము. ఎందుకంటే ఒక్కసారి పొంగిపోతే పడిపోతాము, అర్థమవుతుందా? అదే మన ఆయుధంగా తీసుకొని ఏం చేస్తారండి? ప్రతి ఒక్కరు కష్టపడండి. నేను కూడా మౌత్ నోట్తో డ్రాయింగ్ వేస్తాను. ఒక్కొక్క డ్రాయింగ్ వేయాలంటే 4 అవర్స్ పడుతుంది. కూర్చొని నోటు ఇలా పెట్టుకొని కడుపుకొని వస్తుంది. బట్ ఆర్ట్ వేయాలి, నా కళ, నా డ్రీమ్. ఓకేనా? నేను పవన్ కళ్యాణ్ డ్రాయింగ్ వేశాను బర్త్డేకి. ఆ డ్రాయింగ్ అనేది పవన్ కళ్యాణ్ దాకా చేరింది. ట్విట్టర్లో ట్వీట్ కూడా చేశారు, వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తానమ్మా అనేసి. బట్ నేను ఒక ప్రపోజల్ పెట్టాను ఆయనకి. నేను ఒకదాన్ని అయితే రాను, మా టీం అంటే మా ఫ్యామిలీ వికలాంగులు అందరం కలిపి వస్తాం, మా సమస్యలు ఉన్నాయి పరిష్కరిస్తారా సార్ అని అడిగాము. ఓకే, ఆయన పిఏ గారు కంపల్సరిగా మీరు వచ్చేటప్పుడు ఎంతమంది అయితే మీరు ఉన్నారో వాళ్ళందరితో గ్యాదర్ చేయండి, కంపల్సరిగా మీకు అందరికీ ఒక మీటింగ్ స్టార్ట్తో మీకు వాళ్ళు కల్పిస్తారని చెప్పారు. ఈరోజు విజయనగరం వచ్చి మాట చెప్తున్నాను, మా శ్రీకాకుళం వాళ్ళే కాదు, మనందరం కలిపి వెళ్దాం. థ్యాంక్ యూ స్వప్న గారు, మీరు మీ యొక్క టాలెంట్స్ అన్నింటినీ కూడా వివరించారు. మీ యొక్క
రుణాలు